వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఇట్లు మారేడి మిల్లి ప్రిచానికం అనే మూవీ రివ్యూ గురించి మన సమీక్షలో తెలుసుకుందాం. అల్లరి నరేష్, వెన్నెల కిషోర్, ఆనంది, సంపత్రాజ్, ప్రవీణ్ తదితరులు నటించిన ఏఆర్ మోహన్ దర్శకత్వంలో నిర్మాత రాజేష్ దండ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సినిమా సంగీత దర్శకులుగా శ్రీ చరణ్ పాకల అని చెప్పుకోవచ్చు. ఇక కథలోనికి వెళ్తే, తెలుగు టీచర్ శ్రీనివాస్ సెలక్షన్ డ్యూటీలో భాగంగా ఒక మారుమూల గిరిజన ప్రాంతం అయిన మారేడుమిల్లికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అప్పటికే ప్రభుత్వంతో బాగా కోపంతో రగిలిపోతున్న అక్కడి గిరిజన ప్రజానీకం శ్రీనివాస్కి సహకరించరు. ప్రతిదానికి వాళ్ళు వేరేగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో లక్ష్మి అనే ఒకే ఒక వ్యక్తి శ్రీనివాస్కి సాయం చేయడం అనేది జరుగుతుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీనివాస్ పై మారేడుపల్లి ప్రజలకు నమ్మకం కొంచెం కొంచెంగా కుదురుతుంది. దీనికి తోడు అక్కడే వారి సమస్యలను చూసి బాగా చెలించిపోయిన శ్రీనివాస్ వారి తరపున పోరాడాలని నిర్ణయించుకోవటం ఆ ప్రజానీకానికి మనసుకు ఎంతో ఊరటగా అనిపిస్తుంది. మారేడుమిల్లి ప్రజానీకానికి కావలసిన కనీస సౌకర్యాల కోసం శ్రీనివాస్ ఏం చేశారు, మారేడుమిల్లి ప్రజానీకం హక్కులను ఎలా సాధించారు, ఈ క్రమంలో అక్కడ ప్రజానీకం చేసిన పోరాటాలు ఏంటి, జరిగిన తీరు ఏంటి, దానివల్ల ఏం ఫలితం వచ్చింది అనేది మిగిలిన కథ. ఇది మీరు తెర మీద చూడండి. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, అమాయకత్వంతో 30 ఏళ్ళుగా అన్యాయాలకు గురవుతున్న స్వచ్ఛమైన మనస్తత్వాలకు సాయం చేయని అధికారులకి మధ్య జరిగిన సంఘర్షణే ఈ సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ ట్రెండీ లోకంలో వెనకబడిన నేపథ్యాన్ని తీసుకుని ఆ నేపథ్యంలోనే వారి పూర్తి అమాయకపు పాత్రను రాసుకొని వారి సమస్యలపై సినిమా తీసిన దర్శకుడు మోహన్ను మెచ్చుకుని తీరాలి. తెలుగు టీచర్ శ్రీనివాస్ పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించారని చెప్పుకోవచ్చు. ఇందుట్లో ఏ డౌట్ లేదు. పాత్రకు తగ్గట్టు తన లుక్ను, తన బాడీ లాంగ్వేజ్ను మార్చుకోవటం చాలా బాగుంది అనిపిస్తుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో నరేష్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో చాలా సహజంగా నటిస్తూ సినిమాకి హైలైట్గా నిలిచినట్టుగా చెప్పుకోవచ్చు. అల్లరి నరేష్ పాత్ర మాత్రం ఏమాత్రం తీసిపోయింది కాదు. హీరోయిన్గా నటించిన ఆనంది తన గ్లామర్తో పాటు తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో చాలా బాగా ఆకట్టుకున్నట్టు చెప్పుకోవచ్చు. ఇక కలెక్టర్గా మన సంపత్రాజ్, ఇంగ్లీష్ టీచర్గా వెన్నెల కిషోర్ చాలా బాగా ఆకట్టుకున్నారు. వారి వారి పాత్రని చక్కగా పెర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో కిషోర్ తన మేనరిజంతో బాగా నవ్వించారని చెప్పుకోవచ్చు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. సెకండ్ హాఫ్లో కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలను మోహన్ చాలా చక్కగా చూపించారని చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, దర్శకుడు గిరిజనులపై పెరుగుతున్న దాడులకు సంబంధించిన మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు, కానీ ఆ లైన్ పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదేమో అని నా మనసు కనిపించింది. ప్రజలు ప్రభుత్వ అధికారులకు మధ్యన జరిగే ఘర్షణ తాలూకు సన్నివేశాలను కొంచెం సాగదీసినట్టుగా కనిపించింది. కొంచెం సినిమాటిక్గా అనిపించింది అన్నమాట. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి సమస్యలను బాగా ఎలివేట్ చేసినప్పటికీ అవి కూడా స్క్రీన్పై ఎఫెక్టివ్గా పండలేదు, కనిపించలేదు అనిపిస్తుంది. ఇక లవ్ ట్రాక్ను ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా దర్శకుడు మాత్రం ఎందుకో లవ్ ట్రాక్ను పూర్తిగా వాడుకోలేదు అనిపించింది. సినిమాలో ముఖ్యంగా ఫారెస్ట్ నేటివిటీ ఎక్కువసేపు కనిపిస్తుంది, అయినా నేటివిటీ తాలూకు డెప్త్ ఎక్కడో మిస్ అయినట్టుగా కనిపించింది. దీనికి తోడు దర్శకుడు మోహన్ కథనం విషయంలో బాగా స్లోగా అనిపించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాగ్ ఎపిసోడ్స్ను ఇంకా కుదించి ఉంటే బాగుండేదేమని నేను ముఖ్యంగా ఫీల్ అయ్యాను. అలాగే కథకు అవసరం లేని కొన్ని కామెడీ సీన్స్ను తగిలించాల్సి వచ్చింది. సాంకేతిక విభాగం, దర్శకుడు మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు, గిరిజనుల జీవితాలను సమస్యలు చూపించే ప్రయత్నం చేశారు. సంగీత దర్శకుడు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుందని చెప్పొచ్చు. సినిమాలోని చాలా సన్నివేశాలు ఎంతో రియలిస్టిక్గా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎడిటింగ్ చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. కానీ అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సన్నివేశాల వల్ల కూడా కొంచెం సినిమా కొంచెం వెనకబడిందని చెప్పుకోవచ్చు. దీన్ని కొంచెం తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టుగా కనిపించలేదు. చాలా బాగా తీయించడం జరుగుతుంది. ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి చెప్పుకోవచ్చు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎమోషనల్ డ్రామాగా, ఎమోషనల్ సోషల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ పాటు ఎమోషనల్ సీన్సు, క్లైమాక్స్ చాలా బాగున్నాయి అని చెప్పుకోవాలి. అవి రెండే సినిమా నిలబెట్టాయి. అయితే ఇంట్రెస్టింగ్గా సాగని ట్రీట్మెంట్తో పాటు బోర్గా సాగే కథనం, స్లో నెరేషన్ సినిమా ఫలితాన్ని
కొంచెంగా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.